కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. yes madam 100% 100% 1-2 మాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అలాగనే ఉన్నాయి. చూద్దాం మేడం, చూద్దాం. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో విశ్లేషకులు కదా, లాస్ట్ మాట్లాడిస్తాను. తెలంగాణలో మాత్రమే పోటీ చేశాం కాబట్టి 17 ఎంపీ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది, మాక్సిమం అంటే ఇన్ని సీట్లు పర్టికులర్గా గెలుస్తాము అని చెప్పకపోయినప్పటికీ మాక్సిమం సీట్లు గెలుస్తాము అనే ధీమాలో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. బట్ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దాని ప్రకారం ఎక్కడా కూడా ఏ ఎగ్జిట్ పోల్ కూడా కనీసం పోటీలో ఉంది అనే స్థాయిలో 0-1 అనేది ఒకటే ఒక సర్వే ఏదో చెప్పింది, మిగిలిన అన్నీ కూడా 0 అనే దాని. ఎంతవరకు మీరు దీన్ని తీసుకుంటున్నారు, కన్సిడర్ చేస్తున్నారు? మొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ గురించి పదే పదే అంటే సర్వేలు కావచ్చు, ఎన్నికలు మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికలు మొదలైన నాటి నుంచి ఎన్నికలు అయిపోయే వరకు జరిగినటువంటి తంతంతా మనం గమనిస్తే ఏంటంటే, పార్టీ అధికారాన్ని చేజార్చుకోవడంతో పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కేవల మొట్టమొదట రంజిత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఆ కార్యక్రమం 10 నుంచి 15 వరకు ఎమ్మెల్యేలుగా 17 మంది అభ్యర్థి ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, అంతకుముందు పార్లమెంట్లో కొనసాగిన ఎంపీ అభ్యర్థులు కావచ్చు, పార్టీ నుంచి వీడి పార్టీ బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా వీడిపోయి వేరే పార్టీ వేరే భాజపా కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక్కొక్క చోట వింత వైఖరి ఏంటంటే మన పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే 3 పార్టీల నుంచి కూడా అభ్యర్థులైనటువంటి తీరు మనం చూసినాం. దీన్ని చూసి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ అందరు కూడా ఏమంటే 0 వస్తుందని, లేకపోతే వస్తే మెదక్ పార్లమెంట్ స్థానం వస్తుందని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే నేనేమంటా అంటే, ఇంత అట్లాంటి పరిస్థితి లేకపోవచ్చు, ఎందుకంటే గతంలో మనం ఏ రాజకీయ పార్టీని 2014 కానీ 2019 కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అంతకుముందు చిట్ట చివరికి 2014 తెలంగాణలో టీడీపీని కానీ వైఎస్ఆర్సీపీని కానీ అసలు ఈ ప్రాంతంలో పార్టీ ఉనికి పార్టీ లేని పరిస్థితుల్లో కూడా 1-2 అట్లా కాంగ్రెస్ పార్టీ 2, 2019 3, భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా 4, అంతకుముందు 1-4 ఇట్లాంటి గెలిచినటువంటి పరిస్థితులలో ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇంతవరకు అయితే ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు ఎప్పుడు కూడా, 2019 కాలేదు, 2023 కాలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూటమికి ఎన్డీఏ కూటమికి మనం చూస్తున్నాం, మీరు కూడా స్క్రీన్ మీద కూడా వేస్తున్నారు, మనం కూడా చూస్తున్నాము, వాళ్ళు అన్నదానికి మించి ఆల్మోస్ట్ ఒక 10-20% సీట్స్ ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి దానికి భిన్నంగా వస్తుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. తెలంగాణలో ఇప్పుడు మా ఫలితాలు కూడా, మేము మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు 44% 11 సీట్లు సుమారుగా తెలంగాణలో 11 సీట్లు గెలుస్తాం మనము అని బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేటువంటిది కేసీఆర్ గారు చెప్తున్నటువంటి అంచనా. సరే, అది రేపు జూన్ 4 తేలిపోతుంది. అంటే ఈ పరిస్థితి ఇట్లా జరిగింది. మీరు ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా నాకెందుకో అది కరెక్ట్గా కాకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి అనూహ్యంగా అంటే భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు, ఇందే ప్రియాంక గాంధీ గారు కూడా అంటే వాళ్ళు ఏదో సోమరిపోతులు అట్లాంటి మాటలేవో మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. అట్లయితే సోమరిపోతుల్లాగా ఏం లేరు వాళ్ళు. ఈసారి చాలా ధీమాగా ఇండియా కూటమి గెలవాలనేటువంటి వెళ్తున్నందుకే వాళ్ళు ఇది గమనించిన భారతీయ జనతా పార్టీ. మీరు చూసినారో లేదో, గుజరాత్ లో పార్లమెంటు అదే మన సర్పంచ్ ఎన్నికకు కూడా పోటీ ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికల యునానిమస్ చేసింది. ఎంత ఘోరం అది! ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అవమానించింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని కొని అనూహ్యంగా అతన్ని అదేంటి అండర్ గ్రౌండ్ తీసుకెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఎందుకు? వీటిని బట్టి మనం చెప్పొచ్చు. అంచనా వేయచ్చు ఏంటంటే, మన ఇంతకాలంలో మనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం వల్ల భారతీయ జనతా పార్టీ ఈసారి భయపడిపోయింది, గతంలో వచ్చినంత సునాయాసంగా మనం గెలవలేము అనేటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. ఇండియా కూటమిని చూసినరా, లేకపోతే ప్రాంతీయ పార్టీల హవా చూసినరా, దేశంలో ఈసారి మనకంత లేదు, మనకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, మన ప్రభుత్వ పాలనకు వ్యతిరేకత ఉంది దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాదిన ఉంది అని దక్షిణాదిన వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేసారు. తెలంగాణ లాంటి ప్రాంతాలలో మన పార్టీ అధికారాన్ని కోల్పోవడం,
దానివల్ల వాళ్ళకు మరింత పట్టు బిగించుకునేట్టు, అంటే సహజంగా బీజేపీ ముందు కలుస్తుంది తర్వాత తీసేస్తుంది, అంటే ముందు దోస్తి జతగడుతుంది ఆ తర్వాత పక్కకు తప్పించేస్తుంది. వాళ్ళ నైజం అది, వాళ్ళు సహజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లా చేస్తుంటారు. వాళ్ళు ఉనికి కోసం ఏమో అదేంటి బ్రిటిష్ వాళ్ళలాగా ముందు దోస్తి చేస్తారు తర్వాత నెత్తిలకి డ్యాన్స్ చేస్తారు. వీళ్ళు కూడా అంతే, ముందు వస్తారు తర్వాత తప్పిస్తారు. అట్లా వాళ్ళు ఈసారి జరిగినటువంటి ఎన్నికలలో దక్షిణాదిన కొత్త పట్టు బిగించాలని తమిళనాడులో కానీ కర్ణాటకలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, గతంలో సాధించిన మా మిత్రులు చెప్పింది కాంగ్రెస్ పార్టీ నుంచి దేశవ్యాప్తంగా లాస్ట్ టైం పోయిన ఎన్నికలలో వచ్చిన సీట్లు ఈసారి వచ్చే నిజంగా ఈసారి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసమే వాళ్ళు ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలను ఇప్పుడు మళ్ళీ జైలుకు పంపిస్తున్నారు. రేపు ఆయన కేజ్రీవాల్ గారిని జైలుకు పంపిస్తున్నారు. మమతా గారిని కూటమి నుంచి ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్టు చేయగలిగినారు. ఎందుకు వాళ్ళకి భయం ఏంటంటే ఇక్కడ గట్బంధన్ చాలా స్ట్రాంగ్ అవుతుందేమో కాంగ్రెస్ అని. మూడో ప్రత్యామ్నాయ కూటమి మా నాయకుడు నిజంగా కనుక ఈసారి తెలంగాణలో ప్రభుత్వాన్ని కనుక మేము ఏర్పాటు చేసి ఉంటే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశ రాజకీయాలని తారుమారు చేసే విధంగా మూడో ప్రత్యామ్నాయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మిగతా 90 మంది వేరే రెండు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమికి సంబంధం లేకుండా వేరే 90 మంది ఎంపీలు గెలుస్తారు అంటే గెలవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ప్రతిసారి ఎగ్జాక్ట్ పోల్స్ అనేది ఇచ్చింది, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే కూడా చాలా వరకు అంటే ఈ మీడియాలు కూడా కొంతమంది అటు ఇటుగా కొంతమంది ఒకవైపు కొంతమంది పార్టీల పక్షాన ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే ఫలితాలు చెప్పే వాళ్ళు కూడా పార్టీల వారిగా మారిపోయినరా ఏమో అనిపించేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా మొదటిసారి 2014లో 0.6%, ఆ తర్వాత టీడీపీ వైఎస్ఆర్సీపీకి 10% వేరియేషన్, ఈసారి కూడా 1% వేరియేషన్లో 90-80, 80-90 ఎవరికి ఏమన్నా రావచ్చు. మరీ అంత 130 వైఎస్ఆర్సీపీ 30-40 టీడీపీ కూటమి లేకపోతే 30-40 వైఎస్ఆర్సీపీ మీ కూటమికి 130-120 వస్తాయని అంటున్నారు. అట్లాంటి పరిస్థితులేము అంటే చాలా హోరాహోరీగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి కొన్ని అక్కడక్కడ చేసిన చెదురుమదురు సంఘటనలు చూస్తే వాళ్ళు కూడా ఓటమికి ఓటమిని ఎందుకు ఒప్పుకోవట్లేదు నాయకులు అనిపిస్తారు. ఒకరేమో ఈవీఎం ఎత్తేస్తారు, ఒకరిని కొట్టిపిస్తారు, తనిపిస్తారు, ఎత్తేసుకుంటారు. ఇవన్నీ ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత వీటిని ఆధారంగా చేసుకునే ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోటీ ఇరువురు మధ్య నుండి ప్రభుత్వం మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ కూటమి ఏర్పడుతుందేమో అక్కడ అనిపిస్తుంది. ఇది మొత్తం పూర్తి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. మరీ రామన్న చెప్పినట్టు మొత్తానికి మొత్తం రామరెడ్డి అని చెప్పినట్టయితే మొత్తానికి మొత్తం బీజేపీ అంటే వచ్చదేమో బీజేపీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 300 ఐదో కూటమి 300 అంటుండ్రు కాబట్టి వీళ్ళు ఇండియా కూటమిని చెదరగొడుతున్నారు, అందులో సక్సెస్ అవుతున్నారు మెయిన్ గా. తర్వాత మనకు తెలిసిందే రాజ్యసభ మెంబర్లను కొనుక్కున్నారు, పార్లమెంట్ మెంబర్లను కొనుక్కున్నారు, కొనుగోలు శక్తి ఎక్కువ బీజేపీ కాబట్టి ఆ ప్రయత్నం కూడా తర్వాత కార్యక్రమం చేస్తారు జూన్ 4 తర్వాత. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మోడీ గారు గాంధీ గారు ప్రపంచానికి తెలియదు గాంధీ వచ్చింది అని ఆ ఇంపాక్ట్ నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి ధ్యానం పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి ధ్యానం మంచిదే, ధ్యానం చేయాలి, మంచిదే, బ్రహ్మాండమైనటువంటి విషయం. కానీ ప్రజలు ఆ 90 సీట్లకు జరిగినటువంటి ఎన్నికలో పూర్తి స్థాయిగా బీజేపీ పట్టు కోల్పోతుందేమో, బీజేపీకి ఓటు బ్యాంక్ రాదేమో అని దాన్ని ప్రజల నుంచి దృష్టి మరల్చింది. ఆ ప్రజలందరూ మోడీ గారి ధ్యానం గురించి చర్చ జరుపుతున్నారు. అక్కడ ఎన్నిక జరుగుతుంది, ఇక్కడ 45 గంటల ధ్యానం మాట్లాడుతున్నారు. ఈ గాంధీ గారి ముచ్చట పోయింది. ఇది ఎంత విడ్డూరం చూడండి. ప్రపంచానికి గాంధీ సినిమా వచ్చేంత వరకు గాంధీ గారు గెలవడం ఇది ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? వ్యక్తి దూషణలు ఎందుకు దిగజారుతుంది అంటే ఇవన్నీ వీటన్నిటిని బేస్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ అగేనిస్ట్ ది మోడీ. మోడీ గారికి నేనైతే వ్యతిరేకం కాదు, భాజపాకి అసలు వ్యతిరేకం కాదు. మా మేము వీఆర్ ఈక్వీ డిస్టెన్స్ టు ద ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి. మేము సమన్యాయంలో మా పార్టీ లైన్ కూడా అదే, మేము ఇద్దరు కూడా సమంగా ఉన్నాం కాబట్టి న్యాయం మాట్లాడుతున్నాను. జరిగినటువంటి అన్యాయం దేశంలో రాజకీయాలు భాజపా ఒక సిద్ధాంత పరంగా ఉన్నటువంటి పార్టీగా ఈ దేశంలో చూసింది, ఒక కుటుంబ పరిపాలన కింద కాంగ్రెస్ చూసింది. అట్లాంటి సిద్ధాంతాన్ని రాద్ధాంతం చేస్తూ భాజపా ఈరోజు అధికారమే పరమావధిగా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఉండాలి, దేశంలో మేము అంతటి ఉండాలని ఎక్కడికి వెళ్ళిపోతుండ్రు, ఎక్కడికి దిగజారిపోతుండ్రు? విశ్వగురు విషగురు అవుతుండ్రా, మసకబారిపోతుందని భయపడుతుండ్రా? ఇట్లాంటి పరిస్థితులు నాకు అనిపిస్తుంది.
ఇది ఓవరాల్ గా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. అంతిమంగా మా పార్టీ అయితే మీ అంటే ప్రజల ఊహల అంటే పార్టీల ఊహలకు అందని విధంగా ఫలితాన్ని జూన్ 4 చూస్తామనేటువంటి అమితమైన ప్రగాఢ విశ్వాసాన్ని అయితే మాకు ఉంది. సో